పురావత శాఖలో కెమెరాలు సార్, కొత్త ఏమన్నా వస్తే మంచిది. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. నేను ఏబిఎన్ సార్, అబ్బాయి వీసీ. బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. నా విష్ణు పృథివీపతి అనేటువంటి అతి విశ్వాసం, నమ్మకం నాకు జన్మతః నా జననీ జనకులు ఇచ్చినటువంటి వరంగా 5 సంవత్సరాల నిరాఢంకంగా అంటే సేవ కోసమే ఒక మార్గాన్ని ఎంచుకుంటే అది రాజకీయమైంది. సేవ కోసం ఒక మార్గాన్ని ఎంచుకుంటే అది రాజకీయమైంది. ఆ క్రమంలో ఈ రాష్ట్రంలో జరిగిన అనేకమైనటువంటి అంటే పేదలకు భద్రత భరోసా నమ్మకం ఇవన్నీ కలిగేటువంటి ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి నిన్ననే శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించాలని రావడం, స్వామివారిని వేడుకున్నదొక్కటే. నిన్ను ఆరాధించేటువంటి కోట్లాది మంది భక్తులు వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నారు, వివిధ రూపాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. వారి జీవితానికి భద్రత ఇచ్చేటువంటి ఒక నాయకత్వానికి మీరు అనుగ్రహం ఇచ్చారు. అదే నాయకత్వం మరీ మరీ కొనసాగినట్లయితేనే వారికి భద్రత కలుగుతుందని వారి ప్రార్థనలకి మీ అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం జరిగింది.
అందరికి నమస్కారం. సో ఏంట్లే యాక్చువల్లీ ఒక సినిమా బాగా అయింది, సో దానివల్ల గుడికి వచ్చి స్వామికి ఒక ముక్కేసి పోతాడు అంతే. ఇంకేంటి నెక్స్ట్ చెప్తాం సార్, ఇంకేం డెవిల్ వస్తుంది మళ్ళీ అందరూ వచ్చేస్తే మీకు తొందర నాకు తొందర సార్. దానివల్ల ఆయన
అక్కడ సైడ్ ఏనా పిలిచెప్తానా కొంచెం ముందుకు రండి. ఇక్కడికి వచ్చాక తెలిసింది 50 మంది వచ్చేవండి. దాస సాహిత్యం చూసి మీరు రానున్నాక బయట చూసిందా మీరు రానున్నాను చాలా అవకాశం ఉంటే అదే దర్శనం అవ్వలేదండి. నాలుగు మొత్తం కొండ వచ్చామండి అదే ప్రస్తుతం దర్శనం కోసం వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను. మేడం వాయిస్ మేడం ఈరోజు తిరుమలకు వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్తో కొంతమంది నాయకులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగిందండి. కొద్ది నెలల్లో ఎలాగూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. స్వామివారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్ననే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేమందరం కూడా స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ఖచ్చితంగా మరి జగనన్న అందించిన సుపరిపాలన సంక్షేమ పాలన ఈ రోజున ప్రజలందరిలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు జగనన్న. ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగనన్నని మరి ఆశీర్వదించి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మరి మేమైతే బలంగా కోరుకున్నాం స్వామివారిని. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా జగనన్నకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మేమంటే సప్తగిరిలో దిగాం.